హలో ఫ్రెండ్స్, నేను మిసైల్ చపాటి పండ్ల. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? దీన్ని బెంగళూరు బ్రింజాల్ అంటారు, బెంగళూరు వంకాయ అన్నమాట. ఇది నేను సూపర్ బజార్లో పచ్చడి పట్టుకున్నాను, తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఊరగాయ పచ్చడి చాలా బాగుంటుంది, చౌ చౌ పచ్చడి అంటారు. అసలు చాలా బాగుంటుంది టేస్ట్. ముక్క కూడా ఎంత కొబ్బరిలాగా బాగుంటుంది. లోపల మామిడి ట్యాంక్లాగా ఉంటుంది, మామిడి గింజ, జీడి గింజలాగా. ఇది చూసి నేను, అబ్బా మనం ఇది ఎప్పుడు పడితే అప్పుడు దొరకాలంటే కష్టం కదా, ఇది ప్లాంట్ లాగా చేసుకున్నాం అనుకోండి, మన పెరట్లోనే ఉంటుంది, చక్క ఎప్పుడంటే అప్పుడు కోసుకోవచ్చు, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటాయి. ఇది తీసుకొచ్చి నేను ఒక 4-5 డేస్ అది వాటర్లో పెట్టాను ఫ్రెండ్స్. అసలు ఎంత బాగా వచ్చింది చూడండి, జీడి దాని అందరికి అదే పైకి వచ్చింది, దాంట్లోని చిన్న మొలకలాగా వచ్చింది అన్నమాట. అది చూడండి ఎంత బాగా మొలకొచ్చిందో, నేనే ఆశ్చర్యపోయాను. వాటర్లో కూడా పెట్టక్కర్లేదండి ఫ్రెండ్స్, ఒక కవర్లో పెట్టేసి కవర్ కట్టేస్తే దాని అందరికి అదే మొలక వస్తుందంట, కానీ చాలా బాగా వచ్చింది. దీన్ని నేను ఇప్పుడు మట్టిలో పెడతాను అన్నమాట. ఇంకా ఇది చక్కగా మొక్క వచ్చి కాయలు కాస్తుంది, చూద్దాం ఫ్రెండ్స్. మొక్క మొలిసి బాగా కాయలు వచ్చినాక మీకు చూపిస్తాను, పచ్చడి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చౌ చౌ పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు కానీ నచ్చితే దీన్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చూడండి లోపల జీడి గింజ.